BJP MLA Vishnu Kumar Raju Tanadaina Sailo Congress Netla by Vakhel Chesser, Gujarat Enikala Felda, Congress Netla Gudima Tirgala Unayani, Anar, Modi Prabhupum Hyamla Precipit Nasanchal Natmag and Nair Pesilaku Chaitanyam Disaka Dublu Vesel at Sesani, Pavichitulo BJP Marit, Balopetam Disaga, Saravaganga Dusku Potunanar, Desamlo Prajalu BJP by Mugutsupisunar and Tilperu. Gujarat elections, తర్వాత హిమాచల్ ప్రదేశ్ elections, ఇది దేశం మొత్తం మీద కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఆరోసారి గెలవడం అనేది ఇది సర్వ సాధారణమైన విషయం కాదు. ప్రపంచ చరిత్ర సృష్టిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎవరైతే రాజకీయంలోకి రావడానికి అవకాశముగా ఉందో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూడటం చూస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి వస్తే తప్పనిసరిగా 2019లో భారతీయ జనతా పార్టీ దాని ప్రభావం అంతా చాలా ఎక్కువ ఉంటుంది గుజరాత్ ఎలక్షన్స్ ఇవాళ చూసిన రిజల్ట్స్ ప్రకారము. అట్లాగే ఇంకా మిగిలిన ఇతర రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని చోట్ల కూడా మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి ప్లెడ్జ్డ్ ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ తోటి రానున్న ఎలక్షన్స్ లో చూపిస్తాము. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రజలు బ్రహ్మాండంగా సహకరించారు. ఇప్పుడు మనం డిమానిటైజేషన్ తర్వాత జిఎస్టీ ఈ విధానాలతోటి మొత్తము చాలా ఇబ్బంది అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని ధనిక వర్గాలు లేకపోతే ఇట్లా బయటకి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ యాంగిల్లోనే మాట్లాడేని తప్ప ప్రాక్టికల్ గా వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడిన మొలాని ఇవాళ ఈ రిజల్ట్ మనకి ఒక కనువిప్పు కింద వాళ్ళకి మిత్రపక్షంలో కాకుండా అధికార పక్షంలో ఉన్న వారందరూ కూడా సంతోషిస్తున్నారు. ప్రతిపక్షం వాళ్ళకి ఇది ఒక పెద్ద చెంప దెబ్బ కింద వాళ్ళు భావించవలసిన అవసరం.